అయితే మనము ఇడ్లీలు ప్లేట్లకు తీసేసుకుని సర్వ్ అనేది చేసేసుకుందాము. ఇదిగోండి, ఇట్లా స్పూన్తో చక్కగా తీసుకుంటే వాటంతట అవే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇడ్లీలు, మీకే తెలుస్తుంది కదా. ఇలా ప్లేట్లో వేసేసుకోవటమే. ఇప్పుడు ఇడ్లీలకు మనము నెయ్యి అనేది వేసుకుందాము. ఇడ్లీలకి నెయ్యి వేసాను, అలాగే పప్పుచారు ఉంది, అదే సాంబార్ ఉంది, దాన్ని కూడా వేసుకుంటే సరిపోతుందన్నమాట. కొద్దిగా కారపొడి కూడా వేస్తాను ఇప్పుడు. కారపొడిలో కూడా కావాలి అనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు అన్నమాట. అంతే, చాలా చాలా టేస్టీగా ఉండే మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా వీడియో అనేది ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, ఈ వీడియో కింద వీడియోని చూడండి, అది ఒక వ్లాగ్ అనమాట. మరిన్ని వీడియోస్ కోసం మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.